हाई फ्रेंड्स, वेलकम टू सुप्रजास किचन। इवेल नैन परचय सिंपल ब्रेकफास्ट रेसीपी अंडी। अदेटे क्याबेज पराटा। इधा चेलो दी कावास पदार्थ चूसद। मुझे क्याबेजी सन्नगा कटेको बाग कड़गे साल्ट वाटर ऐडी कुकर् नार्मल का उड़की उड़कीन तरह इला गिने वाटर अंत तीस क्याबेज मतमे तवाली। ओके ना, चूस्तुन्नारु कदा वाटर लेकुंडा तीसुकुन्नानु क्याबेज नी। इप्पुडु ई क्याबेज की तगिनंत उप्पु तीसुकोवालंडि। मनमु ऑलरेडी क्याबेज की लाइट गा वेसुकुन्नामु, बट इदि पराटालकी तगिनंत उप्पु वेसुकुंटुन्नाम इक्कड। अलागे तगिनंत कारं पोडि कूडा वेसुकोवाली। कारं पोडि वद्दनुकुन्न वाळ्ळु पच्चिमिर्चि कारं कूडा वेसुकोवच्चुंडि। ఏదైనా సరే టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు నేనైతే కారం పొడి యాడ్ చేశాను। అలాగే ఈ పరాటాలకి కావాల్సినంత గోధుమ పిండిని కూడా ఈ గిన్నెలోకి వేసుకోవాలండి। మన క్వాంటిటీ ఎంత కావాలంటే అంత తీసుకొని కలుపుకోవాలండి పిండిని బాగా। మనం వాటర్ వేయకూడదండి, ఎందుకంటే ఈ క్యాబేజ్ ఆల్్రెడీ తడిగా ఉంటుంది కాబట్టి ఈ తడి సరిపోతుంది। ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చుండి। ఓకేనా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసి పెట్టుకొని ఒక 3 టు 4 మినిట్స్ నాననివ్వండి। 4 మినిట్స్ తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనకు కావాల్సిన సైజ్ లో పరాటాల్ని రుద్దుకోవాలండి। బట్ మరీ పల్చగా అయితే రుద్దకండి, ఓకేనా, ఎందుకంటే క్యాబేజ్ ఉంటుంది కాబట్టి మనము రుద్దినప్పుడు అది చిన్న హోల్స్ పడతాయి కాబట్టి నార్మల్ గా రుద్దుకోండి। ఓకేనా, ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి పెనం వేడయ్యాక ముందుగా మనం రుద్ది పెట్టుకున్న పరాటాని వేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కాలనిచ్చి తర్వాత ఆయిల్ కాని బటర్ కాని అప్లై చేసుకోవాలి పరాటాకి। ఓకేనా, నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాండి, మీరు కావాలంటే బటర్ తో కూడా చేసుకోవచ్చు। ఓకేనా, ఇలా ఆయిల్ 2 సైడ్స్ అప్లై చేసుకోవాలి। ఇదంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేయండి, ఎందుకంటే లోపల అదే పరాటా లోపల క్యాబేజ్ ఉంటుంది కాబట్టి బాగా కుక్ అవుతుందండి। ఓకేనా, ఆయిల్ మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ 2 సైడ్స్ బాగా కాలనివ్వాలండి పరాటాని। అంతే అండి, 2 సైడ్స్ బాగా కాలాక సెపరేట్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి। అంతే అండి, క్యాబేజ్ పరాటా రెడీ అయిపోయింది। చాలా చాలా సింపుల్। దీని పెరుగుతో గాని పికిల్ తో గాని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ డైట్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చండి। క్యాబేజ్ లో చాలా విటమిన్ సి ఉంటుంది, సో అందరూ తప్పకుండా బ్రేక్ఫాస్ట్ కి తింటూ ఉండండి। ఓకేనా, దీనికి కర్రీ కూడా అవసరం లేదు కదండి, చాలా సింపుల్ గా అయిపోతుంది। మార్నింగ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఓకేనా అండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి। ఇవాల మీ కోసం ఒక మంచి టిప్ చెప్పబోతున్నా, అదేంటంటే ఒక కప్పులో ఒక స్పూన్ శనగపిండిని 2 లేదా 3 స్పూన్ల పాలండి, ఇవి కాచి చల్లార్చినటివి పాలు, అలాగే సగం స్పూన్ పసుపును 3 తీసుకొని బాగా కలుపుకోవాలండి పేస్ట్ లాగా। ఇలా కలిపిన తర్వాత ఫేస్ కి అప్లై చేయాలి, గట్టిగా రుద్దకండి, జస్ట్ అప్లై చేయండి అంతే। 5 టు 6 మినిట్స్ తర్వాత గోరువెచ్చని నీటితో గాని చల్లనీటితో గాని కడిగేయండి, చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి। స్కిన్ చాలా సాఫ్ట్ గా గ్లోగా ఉంటుంది। అందరూ తప్పకుండా ఈ టిప్ ని ఫాలో అవ్వండి, ఓకేనా। అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।